వర్గంలోని తాపి సంఘం భవనంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని తాపి సంఘం భవనంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రావణ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు రియాజ్, టిఆర్ఎస్వి నాయకులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిగతా పిల్లలందరూ బాగుమంది పేరు ఏ చరిత్ర చూసుకోండి, ఎప్పుడు ఏ చరిత్ర చూసుకోండి. సమావేశానికి ముఖ్య చేసిన మన డైనమిక్స్ తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి, టిఆర్ఎస్ నాయకులు శ్రావణ్ గారికి, ఎంపీపీ సుభాష్రావు గారికి, ఎంపీ చైర్మన్ సురేష్ గారికి, సీనియర్ నాయకులు గెలిరాయలింగ్ గారికి, టిఆర్ గారికి వచ్చిన దాంట్లోనే విద్యార్థుల వల్ల అని చెప్పేసి చెప్పుకోకుండా చెప్పుకోవాలి. 69 ఉద్యమం నడిచినప్పుడు ఉభ్యర్థుల ఉద్యమాన్ని పైకి లేపినటువంటి 300 పిల్లలు చావడానికి కూడా సిద్ధమై ఆ రోజున తొలి ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ మలిదశలో కూడా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మరి ఉద్యమాన్ని నడిపిస్తున్న క్రమంలో విద్యార్థి లోకం అంతా కూడా అండగా నిలబడ్డది. ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడ్డటువంటి ఒక వర్గం విద్యార్థి వర్గం. ఒకఒక సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కొంత స్తబ్దత ఏర్పడిన కాలంలో మరి విద్యార్థి లోకం అంతా కూడా ఒకసారి అసలు ఈ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా మనం సాధించుకోవాలనే ఒక క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల ఉద్యమాన్ని అణచివేత ధోరణిలో ఉన్నప్పుడు మరి అందరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ క్రమంలో ఉద్యమం చేస్తే బాగుంటుంది,